కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ ప్రశాంత్ నీలు కలిసి చేసిన చిత్రమే కేజీఎఫ్ చాప్టర్ 2. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రాన్ని హంబోలే ఫిల్మ్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించింది. ఇందులో విలన్ గా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా చేసింది. రవీనా టాండర్ కీలక పాత్ర పోషించారు. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ప్రకటన సమయం నుంచే కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా అప్డేట్లను భారీ స్పందన దక్కింది. ఇక అన్ని భాషల్లో దీని హక్కులకు గట్టిగా పోటీ ఏర్పడింది. ఫలితంగా అన్ని ఏరియాల రైట్స్ కలిపి భారీ బిజినెస్ జరిగింది. అలాగే దీన్ని ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా థియేటర్లలో తీసుకువచ్చారు. క్రేజీ కాంబినేషన్లో రూపొందిన కేజీఎఫ్ చాప్టర్ 2 గురువారమే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో నుంచి స్పందనను అందుకున్న ఈ మూవీకి ఓవరాల్గా మంచి టాక్ వచ్చేసింది. అలాగే రివ్యూలు కూడా చాలా పాజిటివ్గా వచ్చాయి. ఈ సినిమా ఫలితంలో అటు హీరో ఫ్యాన్స్ ఇటు చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉందని చెప్పొచ్చు. పేరుకు కన్నడ సినిమానే అయినా కేజీఎఫ్ చాప్టర్ 2 పై దేశవ్యాప్తంగా భారీ బజ్ నెలకొన్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సినీ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అందుకే ఇది తెలుగు రాష్ట్రాల్లో 78 కోట్ల బిజినెస్ కూడా జరుపుకుంది. ఇక అన్ని ప్రాంతాల మాదిరిగానే మన దగ్గర కూడా ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రాకింగ్ స్టార్ యష్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో భారీ స్థాయిలో విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీకి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని చోట్ల మంచి స్పందన దక్కింది. దీంతో థియేటర్లు అన్ని హౌస్ఫుల్ బోర్డులతో కలకల్లాడాయి. అయితే అన్ని ఏరియాల కంటే నైజాంలో మరింత ఎక్కువ రెస్పాన్స్ వచ్చేసింది. ఫలితంగా అక్కడ మొదటి రోజు ఏకంగా 9.68 కోట్ల కలెక్ట్ అయ్యాయి. కేజీఎఫ్ చాప్టర్ 2 వైజాగ్లో మొదటి రోజు అనూహ్యంగా 9.68 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా అక్కడ ఎక్కువ కలెక్షన్ సాధించిన చిత్రాన్ని జాబితాలో 5వ స్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో త్రిబులర్ 23.35 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. కేజీఎఫ్ చాప్టర్ 2 నైజాం ఏరియాలో హవాను చూపిస్తూ 9.68 కోట్లు వసూలు చేసింది. ఇంత ఎక్కువ వసూలు అందుకున్న మొట్టమొదటి డబ్బింగ్ సినిమాగే ఇది. ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసుకుంది. ఈ జాబితాలో 10 స్థానాల్లో మరో డబ్బింగ్ సినిమా లేదు. అంటే కేజీఎఫ్ మూవీని తెలుగు వాళ్ళు ఎంతలా ఆదరించారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.